కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలా జాయిన్ కావడం తెలుగు రాజకీయాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు షర్మిల ఎంట్రీతో ఏపీలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని ఆ పార్టీకి చెందిన నాయకులు భావిస్తున్నారు కానీ షర్మిల తన సొంత పార్టీ పెట్టిన సమయంలో ఏపీతో పోరాడానికి సిద్ధమని అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ హక్కుల కోసం నీటి కోసం ఇక్కడి వారి అభివృద్ధి కోసం ఏపీతో కొట్లాడేందుకు నేను సిద్ధమంటూ షర్మిల బహిరంగ సభలలో కీలక వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో తాను తెలంగాణ వరకు పరిమితం అవుతానని కూడా చెప్పారు అనంతరం మూడు వేల కిలోమీటర్లకు పైగా షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేశారు అయితే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి సైలెంట్ అయిపోయి పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది అనంతరం ఇటీవల కాంగ్రెస్ పార్టీలో తన సొంత పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది ఇప్పుడు అదే పార్టీని నెత్తిన పెట్టుకోవడం జరిగింది ఈ రకంగా నిలకడలేని నిర్ణయాలతో ఆవేశంతో షర్మిల చేస్తున్న రాజకీయ అడుగులు ఏపీలో ఏ మేరకు వర్కౌట్ అవుతాయన్నది ఆసక్తికరంగా ఉంది గతంలో ఇదే రకంగా విజయశాంతి వ్యవహరించింది ఆమె సొంత కుంపటి పెట్టుకుని తర్వాత బిఆర్ఎస్ లో తన పార్టీని విలీనం చేయడం జరిగింది అయితే అక్కడ కూడా ఉండలేక బయటకు వచ్చేసి కాంగ్రెస్ బీజేపీ పార్టీలలో రాజకీయాలు చేశారు దీంతో విజయశాంతిపై రాజకీయంగా విశ్వసనీయత సన్నగిల్లింది సరిగ్గా ఇప్పుడు ఇదే రకంగా విజయశాంతి మాదిరిగానే షర్మిల రాజకీయాలు ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది దీన్ని గాడిలో పెట్టడం కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఓటు బ్యాంకుగా ఉన్న కొన్ని వర్గాలను తిరిగి పార్టీ బాట పట్టించడం అనేది సాధ్యం కాదనే చర్చ నడుస్తుంది దీనికి షర్మిల విశ్వసనీయతే కారణమని చర్చలో ప్రధానంగా వినిపిస్తున్న టాక్ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేసి అది కార్యరూపం దాల్చలేదు విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో నష్టపోయింది రెవెన్యూ లోటు ఇంకా అనేక రకాలుగా రాష్ట్ర ఖజనా పరిస్థితి దిగజారిపోయింది దీంతో ఏపీలో గెలుస్తున్న ముఖ్యమంత్రులు ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు అడ్డగోలుగా విభజన జరగడం వల్ల పాలకులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత భావనతో ఉన్నారు ఆ వ్యతిరేకత గత ఎన్నికల్లో కనబడింది ఏపీలో గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీలో షర్మిలా రాజకీయాలు చేయడం వల్ల ఏపీలో ఎవరికీ ఒరిగేదేమీ లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు